ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చట్టం తీసుకొచ్చి 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు, అదేవిధంగా దాంట్లో 50% మహిళలకు రిజర్వేషన్లు, ఇవన్నీ చట్టరూపం తీసుకొచ్చి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఏదైతే బీసీ పాపులేషన్ అత్యధికంగా ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని 59% మేము ఎన్నికలకు పోవాలని చెప్పి రిజర్వేషన్లు ప్రపోజ్ చేస్తే దివ్య ప్రతాప్ రెడ్డి అనే అతను సుప్రీంకోర్టులో ఈ 59% మీద కేసు వేసి దాన్ని తిరిగి హైకోర్టుకు రావడం, హైకోర్టులో నిన్నటి రోజు ప్రధాన న్యాయమూర్తి గారు జడ్జిమెంట్ ఇవ్వడం, దాన్ని 50% తగ్గించి ఈ ఒక నెల లోపలే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఇవ్వడం, ఇవన్నీ మీకు తెలిసినవే. మరి నిన్న మొన్న ఏదో ఫోటోలు చూపించి ఆ బిర్రీ ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే ఈ కేసు వేపించారు అని చెప్పి ప్రచారం చేయాల, ప్రచారం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు వారి తాలూకా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం మీడియాలో కూడా రావడం జరిగింది. మరి నేను ఆధారాలతో కూడా చూపిస్తాను, ఈ బిర్రీ ప్రతాప్ రెడ్డి లోకేష్తో ఉన్న ఫోటో ఇది. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటో, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వారి తాలూకాలో ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటో ఇది. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్తో ఉన్న ఫోటో ఇది. మరి ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా బిర్రీ ప్రతాప్ రెడ్డి మా పార్టీకి చెందినవాడు అని చెప్పి చెప్పడం చాలా సిగ్గుచేటు. వీళ్ళు ఆత్మవంచన చేసుకుంటూ ఉన్నారు, ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతో, ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించాలనే ఆలోచనతో ఆత్మవంచన చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంత దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబు నాయుడికి ఎందుకు వస్తామో మనకు అర్థం కావడం లేదు. మరి ఈ ఆధారాలన్నీ చూసిన తర్వాత, ఈ ఫోటోలన్నీ చూసిన తర్వాత అయినా వారు మా పార్టీకి సంబంధించిన వాడే ప్రతాప్ రెడ్డి, మేమే కోర్టుకు పోయాము బీసీలకు వ్యతిరేకంగా, ఈ 59% 50% తగ్గించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నాను. ఏం చేద్దంటే బీసీల పేరు చెప్పుకొని అధికారంలోకి వస్తావు ప్రతిసారి కూడా బీసీలంతా కూడా మా పార్టీకి పట్టుకుందలని, మరి ఈ విధమైన దారుణమైన ఆలోచన చేసి సుప్రీంకోర్టు కార్యకర్తలు మీకు అత్యంత సన్నిహితుల్ని పంపించి బీసీలకు వ్యతిరేకంగా నువ్వు కేసు వేపించి దాన్ని 50% తగ్గించిన ఘనత మీది. తప్పనిసరిగా బీసీ సోదరులందరూ కూడా ఈ ఆలోచన చేయాలా, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే విధంగా వ్యవహారం చేయాలని చెప్పి నేను ఈ రాష్ట్ర బీసీ సోదరులందరినీ కూడా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాను, వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.